రెబల్ స్టార్ కృష్ణంరాజు గారి బ్లాక్ బాస్టర్ మూవీ భక్త కన్నప్ప మూవీని మన్సు విష్ణు గారు మరోసారి ప్రేక్షకుల ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తున్న విషయం నాకు తెలిసిందే. అయితే ఈ మూవీకి సంబంధించి ఇప్పటికే భక్త కన్నప్ప మూవీలో చాలా మంది నటీనటులు ముఖ్యంగా హీరోయిన్లు నటిస్తున్నారని చెప్పినప్పటికీ వారు ఈ మూవీ నుంచి వైదొలగడం జరిగింది. అయితే ఇదే క్రమంలో మోహన్ లాల్ గారు, శరత్ కుమార్ గారు, మధుబాల, నయనతార లాంటి నటీనటులు కూడా నటిస్తున్నారని ప్రచారం జరుగుతుంది. అయితే దీంతో పాటు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ఈ మూవీలో మెయిన్ రోల్లో నటిస్తున్నారని ప్రచారం అయితే పెద్ద ఎత్తున జరుగుతుంది. అయితే ఈ వార్తల్లో నిజమంతా అసలు ప్రభాస్ గారు రోల్ ఏంటి అనే దానిపై ఒక క్లారిటీ అయితే లేదు. అయితే ఈ మూవీకి సంబంధించి ప్రభాస్ గారు రీసెంట్ గా 3 రోజులు డేట్లు కేటాయించడంతో ప్రభాస్ గారు క్యారెక్టర్ మొత్తం షూటింగ్ ఈ 3 రోజుల్లోనే కంప్లీట్ చేయాలని మూవీ టీం భావిస్తుందట. దీంతో ప్రభాస్ గారు ఈ భక్త కన్నప్ప మూవీలో మంచు విష్ణుతో కలిసి నటిస్తున్నట్టుగా క్లారిటీ అయితే వచ్చేసింది. అయితే మొదటి నుంచి అనుకున్నట్టుగా ప్రభాస్ గారిని శివుడి క్యారెక్టర్ లోనే చూపించబోతున్నారా లేదా మరేదైనా ఇంపార్టెన్స్ ఉన్న రోల్ లో నటించబోతున్నారా అనే దానికై మూవీ టీం నుంచి ఏదైనా పోస్టర్ కానీ గ్లిమ్స్ కానీ రిలీజ్ అయితే కానీ అసలు విషయం తేలనుంది.